హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ఈ బ్లాగ్లో అయితే కనుక మనం కర్రీస్ టేస్ట్గా రావాలన్నా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే మసాలాలతో మనకు ఓన్ టేస్ట్ అంటూ ఉంటుందండి ఆ మసాలాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి యాక్చువల్గా బయట అయితే మనం ఇన్స్టెంట్గా పౌడర్స్ దొరికేస్తాయి చికెన్ మసాలా విర్యానీ మసాలా లేకపోతే ధనియా జీరా పౌడర్లు కొనేస్తాం బట్ వాటితో వండిన వాటికి మనం చేసిన వాటికి అవైతే కలర్ వస్తుంది బట్ మనం చేసిన వాటికి టేస్ట్ డిఫరెన్స్ మీకే ఖచ్చితంగా తెలుస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి కూడా ఈ వీడలో అయితే మీకు ఫస్ట్ అయితే జీరా పౌడర్ అయితే చూపిస్తున్నానండి చాలా సింపుల్ అండి జలకారైతే పెనంలోనే అలాగ ఆయిల్ లేకుండా ఉత్తి ఖాళీ పెనంలోనే వేయించేసుకొని ఆ వేడి చల్లారిక ఇలా మిక్సీ కొట్టిస్తే మెత్తని పౌడర్ అయితే అవుతుంది సో ఆ పౌడర్ని ఇలాంటి గ్లాస్ జార్లో అయితే వేసుకోవచ్చు సేమ్ ధనియా పౌడర్ కూడా ఇంతేనండి ధనియాలు వేయించేసుకొని పొడి చేసి ఇలా సీసాల్లో అయితే వేయించేసుకోవచ్చు ఈ పళ్ళు మనకి మినిమం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకున్న ఫ్రెష్గానే ఉంటుంది మంచి ఒక టేస్ట్ అంటూ ఉంటుంది నెక్స్ట్ హోల్ గరం మసాలా అండి ఈ గరం మసాలా తెలుసు కదా మీకు దాల్చిన చెక్క లవంగం మొగ్గ బిర్యానీ ఆకు అలాగే ఎండి మిర్చి నెక్స్ట్ గసగసాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఒకసారి అలా వేయించేసుకోవాలన్నమాట జాజికాయ జాపత్రి అవి కూడా అన్నీ వేయించేసుకొని అన్నీ కలిపి ఒకేసారి మిక్సీ కొట్టేస్తే ఇదిగోండి పౌడర్ ఇలా ఫైనలీ ఇలా అయితే మనకి రెడీ రెడీ అయిపోతుంది సో ఇలాంటి గ్లాస్ జార్లో వేసుకోవడం వల్ల కొంచెం పాడకుండా ఎక్కువ రోజులు ఉంటుంది మీరు బయటైనా పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగ మనకి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు సో నాకు రెండు గ్లాస్ జార్స్ అయితే వచ్చిందన్నమాట ఒక మంచి అరోమా మంచి టేస్ట్ అంటూ ఉంటుందండి ఇలా మనం ప్రిపేర్ చేసిన పౌడర్స్తో వంటలు చేస్తాయి కనుక సో మనం ఏదైనా పప్పులు కానీ ఏదైనా పొళ్ళు కానీ ఇలాంటి సీసాల్లో డబ్బాల్లో వేసినప్పుడు ఇలా పేపను చుట్టుపట్టి వేస్తే కింద పడకుండా ఉంటుంది ఈ టిప్ అందరికీ తెలిసే అనుకుంటున్నాను బట్ ఎవరికైనా తెలియకపోతే సో యూజ్ అవుతుంది హెల్ప్ అవుతుంది సో నేను చేసుకున్న పొళ్ళు అన్నీ కూడా ఇలాగే గ్లాస్ జార్స్లో వేసేసుకొని ఒక ట్రేలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను సో వన్ మంత్ వరకు మనకి మంచిగా ఏ పని ఉండదు మాట కొంచెం కొళ్ళు కొనుక్కోవడం లేకపోతే అప్పుడప్పటికి చేసుకోవడం అంటూ ఏ బాధ లేకుండా సో ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత అండి నెక్స్ట్ డే మార్నింగ్కో తర్వాతకో అలాగా మనం దాన్ని ఏంటి అలా వదిలేకుండా వాయిదా లేకుండా అప్పుడప్పటికీ క్లీన్ చేసామనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్కైనా కొంచెం పని లేకుండా ఉంటుంది లేదంటే అవి అలా వదిలేసి అంత పని చేసినా మనం చిన్ని పని వచ్చేసరికి బద్దకించి వదిలేస్తాం అన్నమాట సో దాన్ని అలా వదిలేస్తే దాని మీద ఏం తడిపెట్టినా ఇంకా అలా పెరిగిపోయి పని ఎక్కువ అయిపోతుంది నెక్స్ట్ డేకి సో అప్పుడప్పటికి ఏదైనా క్లీన్ చేసుకుంటే మీ కిచెన్ కూడా ఎప్పుడు వచ్చి చూసినా నీట్గా హైజనిక్గా కనిపిస్తుంది సో ఇంకా మసాలాలు అయితే నైట్ ప్రిపేర్ చేసేసుకున్నాను సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇదిగో బిర్యానీ అలాగే మటన్ కర్రీ చేయమన్నారు ఆయన సో నేను ఇంకా మటన్ కర్రీ చేశాను చెప్పాను కదా నేను ఆ ప్రిపేర్ చేసిన దాంతో కర్రీ అయితే నెక్స్ట్ ఫ్లేవర్ టేస్ట్ అయితే ఉంది సో బగారా రైస్ అయితే ప్లెయిన్ అయితే చేశాను అనమాట సో రెండు ఇంకా మనకు తెలుసుగా మార్నింగ్ కుకింగ్ అదే అయిపోయాను లంచ్ అయిపోయి వెళ్ళిపోయాక మిషన్ అయితే పని అయితే చాలా ఉండిపోయింది సో మిషన్ పని సో బ్లౌజ్ అయితే ఒకటి ఇలా కుట్టానండి స్టిచ్ చేసిన రఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టాను ఈ శారీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా రెండు ట్రెండింగ్ శారీ అంటే రెడ్ శారీ మీద లవ్ సింబల్స్ వస్తుంది కదా సో చాలా ఈజీగా ప్రింట్స్ కట్ ఫ్రంట్ బ్యాక్ షేప్ నెక్ పెట్టి రఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టాను షార్ట్ హ్యాండ్స్తో సో ఈ శారీ లుక్ అయితే అలానే ఉంటుంది బాగా ట్రెండింగ్ అందరూ సెలబ్రిటీస్ కానీ యూట్యూబర్స్ కానీ అందరు తెగ కడుతున్నారు ఈ శారీ సో ఇంకా ఈ బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశానమాట నాకు డ్రెస్సెస్ కానీ లేదంటే ఆల్మోస్ట్ శారీస్ అన్నిటికీ కూడా ఎల్బో హ్యాండ్సే ఉంటుంది ఇంకా మా హస్బెండ్కి కూడా ఏంటంటే ఎల్బో హ్యాండ్సే ఇష్టం అన్నమాట షార్ట్ హ్యాండ్స్ అసలు ఇష్టం ఉండదు నేను అందుకనే షార్ట్ హ్యాండ్స్ ఎక్కువగా పెట్టుకోను ఇంకా ఆయనకి ఇష్టం ఉండదు అని చెప్పి బట్ కొంచెం డిజైనర్ శారీస్కి అయితే మనకి అవి ఎలా కావాలంటే వాటికి తప్పదు మాట షార్ట్ హ్యాండ్సే కంపల్సరీ పెట్టుకుంటేనే బాగుంటుంది సో మీకు ఇది మాట శారీ నేను చూపిస్తున్నాను ఇదండి మీ అందరు చూసుకుని ఉంటే చాలామందికి తెలుసు ఈ శారీ ఈ శారీకి కొంచెం డిజైనర్ కొంచెం లుక్ అయితే బాగుంటుంది సో పార్టీ వేర్ లాగా సో షార్ట్ హ్యాండ్స్ రఫుల్ హ్యాండ్స్ బాగుంటుందని ట్రై చేశాను బ్లౌజ్ కూడా చూపిస్తాను ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసేది చెప్పండి ఈ బ్లౌజ్ ఎలా మీకు నచ్చిందా ఇంకేదైనా మోడల్ ఉంటే బాగుంటుంది అనేది కామెంట్ లో చెప్పండి సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నానండి ఇంకా మధ్యాహ్నం కూడా ఐరన్ కూడా కంప్లీట్ చేసే అనమాట సో మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్